ఇక వివరాలకు వెళ్తే గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా గవర్నర్ తమిళసై జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజభవన్లో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని అమర జవాన్ల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం రాజ్భవన్ చేరుకొని అక్కడ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు గవర్నర్ సత్కరించారు. తెలంగాణలోని వ్యవసాయ క్షేత్రాలు నూతన భవనాలను విమర్శించడం బాధ్యతల్లో ఉన్నవారికి గౌరవం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హస్తినాపురంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమర యోధుల ఫోటోకు నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. భూపేష్ గుప్తా నగర్, నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సుజాత నాయక్, భూపేష్ గుప్తా నగర్ కాలనీ వాసులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా భూపేష్ గుప్తా నగర్ లో శ్రీనివాస యాదవ్ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారు. నాతో పాటు స్థానిక కార్పొరేటర్ సుజాత నాయక్ గారు, జడ్జిన మసూదన్ రెడ్డి గారు, మరి అందరూ కూడా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు, మరి సీనియర్ నాయకులకు అందరికీ కూడా అత్యంత ధన్యవాదాలు. భారతదేశం నిజంగా అందరికి దేశానికి మనం అందరం కూడా బద్దులై దేశానికి మనం అందరం కూడా విధేయత ప్రకటించి దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాన్ని ఎప్పటికప్పుడు రూపు మాపే దిశగా యువత అడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను అంబర్పేట్ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే కాలరు వెంకటేష్ నిర్వహించారు. కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత మాత చిత్రపటానికి ఎమ్మెల్యే కాలరు వెంకటేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతా కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, స్థానిక నేతలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు హాజరయ్యారు. డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ బస్ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండి సజ్జనార్. ఎందరో మహనీయులు త్యాగాల ద్వారా సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు బాజిరెడ్డి. జాతీయ ఔన్నత్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. రవాణా సేవ రంగంలో దేశంలోని తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో ఉందన్నారు. భవిష్యత్తులో 3వ స్థానాన్ని చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతి ఔన్నత్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. రవాణా సేవా రంగంలో దేశంలోని తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో ఉందన్నారు. భవిష్యత్తులో 3వ స్థానాన్ని చేరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మైలు కనెక్టివిటీతో ప్రయాణికులకు ఉత్తమమైన సేవలు అందించేందుకు ఎల్ఎన్టి మెట్రో రైలుతో యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఐటీ కారిడార్లో 10 మినీ సైవర్ లైనర్ ఏసీ బస్సులను కూడా ప్రవేశపెట్టింది. ఈ సర్వీసులకు డిమాండ్ ఇవ్వడం చేత మరో 10 సైవర్ లైనర్ బస్సులను కూడా అందుబాటులో తీసుకురానున్నాం. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు, వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్, ఫైర్ డిటెక్షన్, అలారం సిస్టమ్ వంటి మొదలైన ఫీచర్లతో బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా 630 లగ్జరీ బస్సులు కూడా సేవలు అందించడానికి మనం చర్య తీసుకుంటున్నాం. 130 డిలక్స్ బస్సులు కూడా కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్నాం. రానున్న రోజుల్లో 1000 పైగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో రానున్నాయి. సుదూర ప్రయాణికులు కొత్తగా నాన్ ఏసీ స్లీపర్ హైబ్రిడ్ కోచ్లు కూడా రవాణా సేవలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడ, కాకినాడకు నడపబడుతున్నాయి మరో 16 ఏసీ బస్సులు కూడా అందుబాటులో రానున్నాయి. రానున్న రోజుల్లో సంస్థ మరింత అభివృద్ధి సాధించగలుగుతుందని నమ్మకం నాకు ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేటికి భారత రాజ్యాంగం ఏర్పడి 73 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ షర్మిల. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అన్ని దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. భిన్నత్వాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చింది మన రాజ్యాంగమని షర్మిల తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఆయన నేతృత్వంలో పనిచేస్తున్న మేధావులను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్మరించుకుంటుందని చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్లోని అటల్ నిలయంలో జాతీయ నాయకులు పేరాల శేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అదే విధంగా ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు రాజ్యాంగంలోని విధి విధానాలు పద్ధతులు ప్రతి ఒక్కరూ తెలుసుకొని పాటించినప్పుడే సమాజ అభివృద్ధి చెందుతుందని అన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రజానికానికి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఈ రోజు స్వతంత్ర దినం మన గణతంత్ర దినం ఏదైతే మనం నడిపించుకుంటున్నామో ఒక గొప్ప రోజు ఒక స్పిరిట్ ఈ దేశానికి ఒక మంచి ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత గణతంత్రం ఈ రోజు నుంచి మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని ఈ రాజ్యాంగం నేతృత్వంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా దేశాన్ని ఒక వైభవ స్థితిలో తీసుకోవడం కోసం నరేంద్ర మోడీ నేతృత్వం ఏదైతే కృషి జరుగుతుందో నిజంగా చాలా గొప్ప ప్రయత్నం ఈరోజు జరుగుతున్నది కేవలం స్వతంత్రం వచ్చడం ఇంపార్టెంట్ కాదు రాజ్యాంగం నేతృత్వంలో మంచి పరిపాలనను గుడ్ గవర్నెన్స్ను ఈ దేశ ప్రజలకు ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 6.5 లక్షల గ్రామ పంచాయతీలకు అన్ని రకాల వసతులు ఇవ్వగలిగినటువంటి ఒక సామాజిక రాజకీయ ఆర్థిక వ్యవస్థను ఈ దేశంలో నిర్మాణం చేయడం కోసం మోదీ గారి నేతృత్వంలో ప్రయత్నం సాగడం నిజంగా అభినందనీయమైన అంశం 6.5 లక్షల గ్రామ పంచాయతీలలో ఈరోజు ఆ దిశలో ప్రయత్నం జరుగుతున్నది ప్రతి గ్రామానికి రోడ్డు కావచ్చు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ కావచ్చు ప్రతి పంటకు నీరు అందే సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు ప్రతి వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వదగినటువంటి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వదగినటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు రైతులకు అన్ని రకాల ఫెసిలిటీస్ వసతులు ఇవ్వగలిగినటువంటి రాజకీయ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిలో జరుగుతున్నది సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ జెండాను సిపి స్టీఫెన్ రవీంద్ర ఆవిష్కరించారు సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు అలాగే జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం సమర యోధుల గురించి సిపి స్టీఫెన్ రవీంద్ర గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు మన అన్ని రాజ్యాంగాలు అంటే అన్ని దేశం రాజ్యాంగాలని చారంగా క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి తర్వాత ఎన్నో మంచి అంశాలు మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం మనము మనది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ది బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ ఈజ్ ద రిటెన్ కాన్స్టిట్యూషన్ మరి ఎన్నో మంచి విషయాలు అంటే బ్రిటన్ నుంచి మనం చూస్తే సిటిజన్షిప్ మరి పార్లమెంటరీ డెమోక్రసీ అట్లా అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనము సుప్రీంకోర్ట్ వ్యవస్థ అట్లాగా రష్యా నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ మరి ఐర్లాండ్ నుంచి కూడా ఎన్నో మంచి విషయాలు మనము తీసుకుని మనం చాలా చక్కగా ఈ రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాము మరి ఈ కాన్స్టిట్యూషన్ చూస్తే అందరికీ అన్ని వర్గాలకి సమాన హక్కులు కుల మత వివక్ష లేకుండా అందరికీ సమానంగా అన్ని ఫండమెంటల్ రైట్స్ కూడా గ్యారంటీ చేస్తుంది మరి ఈ గ్రేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అమలుపరిచే బాధ్యత మన మీద ఉన్నది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు అదేవిధంగా పోలీస్ సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించారు మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పోలీసు అధికారులు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఎస్ రాజశేఖర్ రెడ్డి పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సల్యూట్
భారతదేశ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా మా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరపున జూబ్లీహిల్స్ ప్రజలకు మరియు హైదరాబాద్ ప్రజలకు అందరికీ కూడా నేను రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెంచల్గూడలో తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని జైళ్ల శాఖ ఐజీ రాజేష్ ఎగురవేశారు. సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఐజీలు మురళీబాబు శ్రీనివాస్, జైళ్ల సూపరింటెండెంట్లు నవాబ్ శివకుమార్ గౌడ్, అదేవిధంగా అమరావతి వెంకటలక్ష్మి, అధికారులు శ్రీమాన్ రెడ్డి, రామయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ పరేడ్ అనేది తీహార్ ప్రిజన్స్ పర్సనల్ ఎవరైతే గార్డింగ్ స్టాఫ్ ఉన్నారో వారందరికీ కూడా ట్రైనింగ్ అవుతున్నారు. వారికి కూడా ఒక ట్రైనింగ్లో భాగంగాను ఒక గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా జరుపుకోవడంలోనూ ఈ కార్యక్రమం జరగడం నిర్వహించడం జరిగింది. ఖైదీ సోదరులకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, సిబ్బందికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇటువంటి ఈ కార్యక్రమాలకన్నిటికీ మాకు అండదండలు అందించినటువంటి వినోదనగా ఉన్నటువంటి డీజీ గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ హోము, ఫైనాన్స్ సెక్రటరీ సిఎస్ గారికి, గౌరవ ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అంబర్పేట్ ఈస్ట్ జోన్ పోలీస్ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రేపటి నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర విజయవంతం కావాలని కోరుతూ కేపీహెచ్బీ కాలనీ శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో నందమూరి సుహాసిని స్థానిక నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జేఎన్టీయు చౌరస్తా వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువగలం పోస్టర్ను ఆవిష్కరించారు. 400 రోజులు, 4000 కిలోమీటర్లు నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా ముగించుకుని తిరిగి రావాలని పూజలు నిర్వహించినట్లు నందమూరి సుహాసిని తెలిపారు. డెబ్బై 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమీర్పేట్లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను కేఏపాల్ ఆవిష్కరించారు. అలాగే రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేఏపాల్. రాబోయే రోజుల్లో కుల మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల వారిని ఎంచుకోవాలని, కుటుంబ పాలన అగ్రవర్ణ కుటుంబ కుల పాలన అంతం చేయాలని పిలుపునిచ్చారు. చదవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ కాన్స్టిట్యూషన్ చదివితే మనందరికీ ఈక్వాలిటీ, జస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలిజన్, ఈవెన్ సెక్షువల్ ఓరియంటేషన్. ఈరోజు మన దేశం ఇంత దుస్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే, చట్టాలు మంచివి ఉన్నప్పటికీ ఆ చట్టాలని అమలు చేయట్లేదు. ఇప్పుడున్న నాయకులు ఏమంటారు, ఈ చట్టాలు ఓల్డ్ చట్టాలు, కొత్త చట్టాలు తీసుకొద్దాం లేదా అమెండ్ చేద్దామని ఈ మధ్యన కేసీఆర్ గారు పలకడం నేను విన్నా. అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితే మొత్తం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఆర్టికల్ 35, 36, 37 ఇవన్నీ చదవండి. అందులో తేటగా ప్రతి ఒక్క స్టూడెంట్ కాన్స్టిట్యూషన్ అంతా చదవండి. ముఖ్యంగా 12 నుండి 35, 36, 37 వరకు చదవండి. మీకు మనోనేత్రాలు తెరవబడతాయి. ఈరోజు కొంతమంది ఎందుకు రిపబ్లిక్ డే, ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే ఎందుకు చేయట్లేదంటే, ఈ చట్టాలు మా జీవితంలో అమలు కావటం లేదు. అది నిజమే. అలాగని మనం చట్టాలు అమలు చేయటానికి మంచి ఎంపీలు, అప్పుడు ఎంతమంది సైన్ చేశారు, 284 మంది.
ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 543 లోక్సభ ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ రెండు మూడు కులాలకో రెండు మూడు పార్టీలకో చెందినవారు. అది మారాల. మన రాష్ట్రాల్లో ఒక బీసీ 75 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కాపాడడానికి కారణం ఏంటి? వాళ్ళు కానివ్వరు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఈఓ ప్రదీప్ పనికార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ బలగాలు ప్రయాణికులకు ఎలాంటి హాని జరగకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను విన్యాస రూపంలో ప్రవేశపెట్టారు. సిఐఎస్ఎఫ్ బలగాలు చేపడుతున్న భద్రతను చూసి ప్రజలందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సక్రమంగా విధులు నిర్వహించిన సిఐఎస్ఎఫ్ అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు సీఈఓ ప్రదీప్ పనికర్. హైదరాబాద్ మెట్టుగూడలో యూత్ టీమ్ సహచరులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత మాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు యూత్ టీమ్ సహచరులు. అనంతరం అనాథ పిల్లల ఆశ్రమంలో మధ్యాహ్న భోజన కార్యక్రమం చేపట్టారు. వారికి దగ్గరుండి యూత్ టీమ్ ఆకలిని తీర్చారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు స్థానికులు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ బి వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాగంబర్పేటలోని తన నివాసంలో కార్యకర్తలతో కలిసి జరిపారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ కార్యకర్తల అభిమానుల అండదండలు తనపై ఎల్లప్పుడూ ఉండాలని వెంకటరెడ్డి కోరారు. సందర్భంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్త సోదర సోదరులందరికీ కూడా మరి శుభాకాంక్షలు. మరి ఎల్లవేళలా వారు వారి వెంటనే నేను ఉంటాను. వారి యొక్క ఆదర అభిమానాలు ఇదే విధంగా నాకు కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తాను.